హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కదలబడి ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు తెలివిగలవాడు వాడు హేలాపుర నివాసి వరహాలయ్య కుమారుడు మాధవుడు ఎనిమిదేళ్లవాడు తల్లిదండ్రులకు కడగొట్టువాడు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు వాణ్ణి బంధువులందరూ మంచి చురుకైన వాడని చాలా తెలివైనవాడని మెచ్చుకునేవారు అయితే ఇంత తెలివి గలవాడని పేరు తెచ్చుకున్న మాధవుడు ఒక్క విషయంలో మాత్రం అతి తెలివి తక్కువగా ప్రవర్తించేవాడు అదేమంటే ఒకసారి వరహాలయ్య దూరపు బంధువు పొరుగూరు నుంచి ఏదో పని మీద ఆయన ఇంటికి వచ్చాడు ఆ బంధువు ఒక వారం రోజులుండి తిరిగి వెళ్ళిపోయే ముందు జోబులోంచి ఒక వెండి నాణం ఒక రాగి నాణం తీసి మాధవుడికి చూపించి ఒరే మాధవా ఎందుకో నీ తెలివితేటలను పరీక్షించాలనిపిస్తున్నది అంటూ నవ్వి మాధవుడి ముందు ఆ రెండు నాణ్యాలను ఉంచి ఈ రెండింటినీ నీకు ఇస్తాననుకోకు నువ్వు వీటిలో ఏదో ఒకదాన్ని మాత్రమే తీసుకోవాలి తెలిసిందా అన్నాడు మాధవుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాగి నాణ్యం తీసుకున్నాడు ఇది చూసి వరహాలయ్య బంధువు తెల్లబోయాడు ఎంతో తెలివి గలవాడని అందరూ అనుకునే మాధవుడు వెండి కాక రాగి నాణం ఎందుకు తీసుకున్నాడో ఆయనకు అర్థం కాలేదు ఆయన లోపల వాడి తెలివి తక్కువతనానికి నవ్వుకొని వెండినాణం జేబులో వేసుకొని వెళ్ళిపోయాడు ఈ విషయం మర్నాటికల్లా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది అంతా తెలివిగలవాడని చెప్పుకునే మాధవుడు ఏమంత తెలివిగలవాడు కాకపోగా చాలా తెలివి తక్కువవాడని వాళ్ళు నవ్వుకున్నారు ఊళ్ళో వాడిని పరీక్షించేందుకు ఎవరు వెండి రాగి నాణాలు ఇవ్వ చూపినా వాడు రాగి నాణ్యమే తీసుకునేవాడు ఇలా కొంతకాలం జరిగింది ఒక రోజున వరహాలయ్య ఇంటికి సోమయ్య అనే బంధువు వచ్చాడు సోమయ్య వరహాలయ్య భార్యకు వేలు విడిచిన పినతండ్రి గారి కుమారుడు మాధవుడి సంగతి ఊరి వాళ్ల ద్వారా తెలుసుకున్న సోమయ్య నాలుగు రోజుల తర్వాత తన ఊరికి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతూ జేబులోంచి ఒక వెండి నాణ్యం ఒక రాగి నాణ్యం తీసి మాధవుడి ముందుంచి ఒరే మాధవ వీటిలో నీకు నచ్చిన నాణ్యం ఒకటి తీసుకో అన్నాడు మాధవుడు ఎప్పట్లాగే రాగి నాణం తీసుకున్నాడు వాడి తెలివి తక్కువతనానికి సోమయ్య అందరిలా నవ్వుకోలేదు చాలా విచారించాడు ఆయన మాధవుడి భుజం తడుతూ ఒరే బాబు విలువైన వెండి నాణ్యం తీసుకోకుండా ఎప్పుడు రాగి నాణమే ఎందుకు తీసుకుంటున్నావురా నాణం విలువ తెలియనంతటి మూర్ఖుడివా నువ్వు ఒకప్పుడు నీ తెలివితేటల గురించి చాలా విన్నాను ఆ తెలివంతా ఏమైపోయింది అన్నాడు బాధగా మాధవుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ ఊరుకున్నాడు కానీ సోమయ్య మరోసారి రెట్టించి అడిగేసరికి మామయ్య నేను వెండినాణం తీసుకోవడం మొదలెడితే ఇంకెవ్వరూ నా తెలివితేటలను పరీక్షించేందుకు ఈ ఆట ఆడరు కదా అప్పుడు నాకు కనీసం రాగి నాణం కూడా దక్కదు ఈ విధంగా ఎప్పుడూ రాగి నాణాలే తీసుకోవడం వల్ల నేను వాటిని దాచే పెద్ద డబ్బా దాదాపు నిండిపోయింది చూడు అంటూ మామకు డబ్బా తెచ్చి చూపించాడు సోమయ్యకు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు ఆయన మాధవుణ్ణి గొప్పగా మెచ్చుకున్నాడు వాడు పెద్దగా నవ్వి అందరూ నన్ను తెలివి తక్కువ అనుకుంటున్నంత మాత్రాన నా తెలివితేటలకు కలిగే నష్టం ఏమీ లేదు కదా ఇప్పుడు తెలిసిందా మామయ్య తెలివి తక్కువతనం ఎవరిదో అయినా మామయ్య ఈ జరిగింది ఎవరికీ చెప్పకు నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక మా ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ